విజయవాడలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బలవన్ మరణానికి పాల్పడటం విషాదాన్ని నింపింది. మృతులు నిజామాబాద్కు చెందిన పప్పుల సురేష్ భార్య శ్రీలత, కుమారులు ఆశీష్, అఖిల్గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు చాలా మంది వద్ద వ్యాపార నిమిత్తం అప్పులు చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. నిజామాబాద్ గంగన్ స్టాండ్లోని అపార్ట్మెంట్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక కుటుంబం విజయవాడలో ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య ఘటన జిల్లాలో కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ గంగస్థాన్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లో నివాసమంటున్న కుటుంబం 2 రోజుల క్రితం బెజవాడ కనకదుర్గ స్వామి దుర్గ దర్శనానికి వెళ్ళారు. అక్కడే కుటుంబంతో సహా మొత్తం బలవన్ మరణానికి పాల్పడ్డారు. కన్నెక పరమేశ్వర సత్రంలో తల్లి కొడుకు విషం తాగి ఆత్మహత్య చేసుకోగా కృష్ణా నదిలో దూకి తండ్రి మరో కొడుకు ప్రాణాలు తీసుకున్నారు. వీళ్ళంతా కూడా నిజామాబాద్ నగరానికి చెందినవారు. పప్పుల సురేష్ ఇదే వాళ్ళ అపార్ట్మెంట్ 207 రూమ్, ఇక్కడే ఉంటారు. ఆ కుటుంబం మొత్తం కూడా ప్రైవేట్ బ్యాంకులతో పాటు వివిధ సంస్థల ద్వారా అప్పులు చేసినట్లు చెప్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేకనే కుటుంబం మొత్తం కూడా సూసైడ్ చేసుకున్నారని ఇక్కడ తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే అపార్ట్మెంట్లో, శ్రీ చైతన్య అపార్ట్మెంట్ గంగస్థాన్ ఫేజ్ 2లో ఉంటుంది. ఇక్కడ సంబంధించిన కుటుంబం అంతా కూడా ఇక్కడే ఉంటున్నారు. సో ఎట్లా వీళ్ళు ఎట్లా ఉండేటోళ్ళు ఇక్కడ అపార్ట్మెంట్లో? అందరితో బాగానే ఉంటుండే వాళ్ళు. ఇంత మనకు కూడా అంటే ఐడియా లేకుండా ఇట్లా వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి నార్మల్గా అంతా బాగానే ఉండే. వాళ్ళు వెళ్ళే ముందు కూడా నా బైకే తీసుకొని వెళ్ళాను. దాని గురించి ఒక కంప్లైంట్ ఇచ్చినాము, కానీ ఇట్లా అయితే ఐడియా లేదు. మండే లేరు. మాకు వెనజ రోజు వచ్చి ఇట్లా వెళ్ళిపోయారు. సో ఇది మొత్తం మీద అయితే అపార్ట్మెంట్ వాసులు కూడా షాక్కి గురవుతున్నారు. చాలామంది దగ్గర నుంచి ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంటున్న చాలామంది దగ్గర నుంచి కూడా అప్పు తీసుకున్నారని ఒక సమాచారం కూడా ఉంది. వాళ్ళంతా కూడా సడన్గా సూసైడ్ చేసుకోవడం అట్లా ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇంకా వాళ్ళకి బంధువులు పూర్తిగా రావాల్సింది. ఇప్పటివరకు అయితే ఎవరు రాలేదు. ఎక్కడ వీళ్ళంతా ఎక్కడ బోధన్కి చెందిన వాళ్ళు ఫ్యామిలీ మంచిగా ఉంటుండే, అందరితో మంచిగా కలిసిమెలిసిగానే ఉంటుండే కొలీగ్ వాళ్ళందరికీ. కానీ వాళ్ళ ఆర్థిక ఇబ్బంది వాళ్ళు వెళ్ళిన తర్వాతనే తెలిసింది అందరికీ. అపార్ట్మెంట్లో ఒక 10-15 లక్షల వరకు ఇప్పించింది ఉంది. పిల్లాడిది ఒక 5 నిమిషాలు వస్తా అని బండి తీసుకొని వెళ్ళిపోయారు. ఇక దిగుతుంటే అందరూ అచ్చుడికి 4 లక్షలు, ఒకళ్ళు 50 లక్షలు, ఒక 20 లక్షలు, ఒక 30 లక్షలు ఇట్లా కంటిన్యూ అంటారు. మెడికల్ షాప్ ఉండే, తర్వాత రీసెంట్లీ ఒక పెట్రోల్ పంప్ తీసుకున్నామని చెప్పారు. ఏ ఒక్క ప్రాపర్టీలో కానీ ఇష్యూలు కానీ ఎట్లాంటివి ఏం లేకుండే. కాకపోతే గత నేను 2 ఇయర్స్ నుంచి వింటనే ఉన్నాను. అక్కడ మెడికల్ హాల్ తీపిచ్చేసేసారు. ఏదో గవర్నమెంట్ ఏదో సంథింగ్ రోడ్ మీద వైండింగ్ గురించి అని చెప్పేసి తీసేశారు. ఎప్పుడైతే ఆ మెడికల్ హాల్ తీసేశారో వాళ్లకు చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్గా నాకైతే ఆగలేకపోతుంది. వాళ్ళు చనిపోయినారంటే దుఃఖం తట్టుకోలేక నేను ఇప్పుడు వేరే దగ్గర నుంచి వచ్చిన ఇప్పుడే. అయితే నిన్న నాకేం తెలిసిందంటే నా ఫ్రెండ్స్ కూడా కొందరు చిట్టి లేశారు వాళ్ళకి. నాకు కూడా వాళ్ళు ఫోన్ చేశారు, వచ్చేసి తాళం తీసేసి అది ఇది చేస్తామంటే నేను వద్దు అట్లా కరెక్ట్ కాదు, ఒకవేళ ఏదన్నా జరిగింది అనుకోండి మీకు ప్రాబ్లం అవుతుంది అది ఇదని చెప్పాను నేను. అయితే ఇలా చేసి ఉండాల్సింది కాదని నేను అనుకుంటున్నాను. సురేంద్ర అన్న అయితే చాలా మంచోడు. అబ్బాయి వాళ్ళు చేతికొచ్చారు, పిల్లలు కూడా బాగానే ఇన్కమ్ చేస్తారు అది ఇదని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళతో మాకు బాగా అటాచ్మెంట్ ఉన్నది ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. అబ్బాయిలు కూడా బాగానే ఉంటారు వాళ్ళు. అఖిల్ అని చెప్పేసి మొన్ననే పెట్రోల్ బంక్ తీసుకున్నాడు. ఆ పెట్రోల్ బంక్ కూడా నా ఫ్రెండ్దే. అది తీసుకున్నాను అన్న ఇట్లా మీ ఫ్రెండ్ అంటా కూడా నేను చెప్పాను. నేను అవును మా ఫ్రెండే అది ఇది అని చెప్పి పెట్రోల్ బంక్ అతను కూడా డబ్బులు ఇవ్వాలని ఇంతకుముందే నాకు ఫోన్ చేశాడు. సరే ఇలా జరగడానికి బాగా చింతిస్తున్నాం మేము. మొత్తం మీద అయితే 8 సంవత్సరాల క్రితం ఈ అపార్ట్మెంట్కి వచ్చినట్లు కూడా అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. అప్పుల బాధే ఆత్మహత్యకు ప్రధాన కారణమని కూడా తెలుస్తుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ కళ్యాణ్తో బాలకుమార్, HMTV, నిజామాబాద్.